మనము నిన్నటి రోజున మొన్నటి రోజున శనివారం నాడు 11వ తారీఖు నాడు ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఈరోజు విషయంలోకి వెళదామండి. బాబా పెండుని పిలిపించారు. ఎందుకని పిలిపించారు? బడ్జెట్ అంతా చూసేది వాడు. సో డబ్బుల గురించి మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే పెండుని మనం ఎలాగైనా సరే నచ్చ చెప్పి ఈ విషయాన్ని మనం సర్దాలి అని పెండుని పిలిచి ఇంకొక 1000 రూపాయలు ఎలాగో సర్దుకోరా నాయన అని రిక్వెస్ట్ చేశారు సభాముఖంగా. అప్పుడు పెండు అన్నాడు, ఇంకా ఈ ఫిగర్ ఇక్కడితో ఆపితే నా దండాలు ఏమైనా పడతాను అని చెప్పాడు. బాబా అలాగే ఒప్పుకున్నారు. అక్కడి వరకు మనం మొన్నటి రోజు చదువుకున్నాం. When I tell you things like this, do not forget. As I often tell you, that under all circumstances, I always remain what I really am. ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఏమనుకోవచ్చు అంటే, ఇది బాబా దేవుడు కదా, ఆయన ఏమి తెలియనట్టుగా ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని అనుకుంటారేమో. మీరు నేను ఎలాగ వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, ఏం మాట్లాడుతూ ఉన్నప్పటికీ నా నిజస్వరూపం ఏదైతే ఉందో నిరంతరముగా సదా అదే అయి ఉంటాను నేను ఎప్పుడూ కూడా. సిన్స్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐఎమ్ అమంగెస్ట్ యూ, ఐ ఆల్సో రిమైన్ ప్రాక్టికల్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద మోస్ట్ మైన్యూట్ డీటెయిల్స్. నేను మానవుడిగా మీలో ఒకడిగా మీ మధ్య నేను ఉంటూ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ ఉంటాను నేను. ఇది ఆచరణాత్మకమా కాదా, ఆచరణ యోగ్యమా కాదా అని చూసుకుంటూ ఉంటాను నేను. I have offered Pendu and Aditu, sent to all participants in my sahavas, a copy of the complete accounting of expenses taken from the 30,000 some odd contributed towards the sahavas weeks. ఈ సహవాసులు నిర్వహణ చేయడం కోసం 30,000 పైచిలుకు రూపాయలు నా ప్రేమికులు చందాగా పంపించారు. ఆ ఖర్చుల యొక్క వివరాలన్నీ కూడా సహవాసు ప్రతి సహవాసీకి కూడా కాపీ పంపించాలి అని పెండూకి ఆదికి నేను ఇప్పటికే ఆజ్ఞ జారీ చేసి ఉన్నాను. విత్ ఈస్ బాబా రోజ్ అండ్ సిగ్నల్ దాట్ ఇట్ వాస్ టైమ్ ఫర్ ఎ మిడ్ మార్నింగ్ బ్రేక్. బాబా లేచి ఇప్పుడు బ్రేక్ సమయం వచ్చిందంటే ఉదయం టీ బ్రేక్ అనమాట. నో గేమ్ ఆఫ్ 7 times వాస్ ప్రపోజ్డ్ దిస్ టైమ్. హవెవర్ అండ్ ఇన్ ఎ ఫ్యూ మూమెంట్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ హెడ్ లెఫ్ట్ ది హాల్ వైల్ బాబా డిసప్పియర్డ్ త్రూ ఎ డిస్టెంట్ డోర్వే. అది మళ్ళీ 7 పెంకులాట లేదు ఈరోజు అని చేత బాబా అక్కడి నుంచి హాల్లోంచి బయటకు వెళ్ళారు. ద డే వాజ్ ఆల్రెడీ వార్మ్ అండ్ స్కార్ఫ్స్ అండ్ స్వెటర్స్ బిగ్యాన్ టు బి పీల్డ్ ఆఫ్ అండ్ అ మోర్ యూజువల్ లైట్ ఇండియన్ డ్రెస్ కేమ్ ఇన్ టు డిస్ప్లే. రోజు వేడెక్కుతూ ఉంది, ఉదయం ఉన్న చలి లేదు, నెమ్మదిగా ఈ స్వెటర్లు అవి ఒక్కొక్కడు ఒలిచి పడేస్తున్నారు బయట. వాళ్ళు మామూలుగా భారతీయులు వేసుకునే డ్రెస్సులు ఇప్పుడు అన్నీ కనపడుతున్నాయి. లాల్చీ లాంటివి, ఏవో ఆఫారల్ లాంటివి, ఇలాంటివి అన్నీ కనపడుతూ ఉన్నాయి. సమ్ ఆఫ్ ది షార్ప్ ఎయిర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ హెడ్ డిసప్పియర్డ్ అండ్ కన్వర్సేషన్ వాజ్ మోర్ నార్మల్ ఈవెన్ స్లైట్లీ లెథార్జిక్ ద పార్టిసిపెంట్స్ రెస్టెడ్ ఇన్ ది అష్యూరెన్స్ ఆఫ్ 3 and 1.5 days yet to come. బాబా లేరు కదా అని చేత మామూలుగా కాలక్షేపంగా మాట్లాడుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. తర్వాత కంగారు లేదు ఎవరికి, తాపిగా ఇంకా 3.5 రోజులు ఉంది, మరి ఏం ప్రమాదం లేదులే, అంత అర్జెంట్ పడక్కర్లేదని తాపిగా ఉన్నారు అందరూ కూడా. ఎ లైట్ డ్రోన్ ఆఫ్ వాయిసెస్ రోజ్ ఫ్రమ్ ద క్లస్టర్ ఆఫ్ వైట్ స్టక్కర్డ్ బిల్డింగ్స్ అకేషనల్లీ విజువల్ బై స్మాల్ మెటాలిక్ క్లాంగ్స్ రింగింగ్ ఫ్రమ్ ద కిచెన్స్ ఆర్ ద డార్మిటరీస్ ఆర్ ఈవెన్ ఫ్రమ్ ద బెల్డ్ ఆక్సన్ అండ్ వాటర్ బఫెలో ఇన్ ద సరౌండింగ్ కంట్రీ. అది ఆ బిల్డింగ్లు చుట్టూ ఉన్నాయి, వాటిలోంచి రకరకాల సౌండ్లు వచ్చేవి. ఒకసారి గిన్నెలు తోముతున్న సౌండ్లు, ఇవి కాయగూరలు కోస్తున్న సౌండ్లు, ఆ పక్కన రోడ్డు మీద గంటలు వాయించుకుంటూ ఎడ్లు వెళుతూ ఉండేవి బళ్ళు, ఆ గంటలు కూడా వినిపిస్తూ ఉండేవి. అంటే అక్కడ వాతావరణానికి నేపథ్యంలో ఎలాంటి శబ్దాలు వస్తూ ఉన్నాయో చెప్తున్నాడు. లైక్ వేవ్స్ అనే సీ షోర్ అనే క్వైట్ సనీ డే ద పీస్ ఆఫ్ ఇండియా ల్యాప్డ్ అప్ అండ్ వైట్ శాండ్ ఆఫ్ మెన్స్ సోర్స్ అండ్ ర్యాన్ బ్యాక్ అగైన్ ఇన్ టు ద మదర్ సీ ఎబ్రేడింగ్ సాఫ్ట్లీ పాలిషింగ్ స్లోలీ సమ్ టైమ్స్ రైజింగ్ సమ్ టైమ్స్ రిసీడింగ్ అకేషనల్లీ థండరింగ్ ఇన్ స్టామీ ఇన్సిస్టెన్స్.
ఆయన కవిత్వం కూడా చెప్తున్నారు. అంటే అక్కడ ఆ మానవ హృదయాల్లో భావాలు ఎలా ఉప్పొంగుతూ ఉండేవి, ఒక్కొక్కసారి ఊపెత్తున ఎగసి పడేవి, ఒకసారి కిందకి వస్తూ ఉండేవి. త్రూ ఆల్ ఆఫ్ ది అండర్ టోన్ ఆఫ్ నేచర్ వర్కింగ్ ఇన్ హార్మనీ విత్ అన్ ఏన్షియంట్ హెరిటేజ్ ఆఫ్ ఎ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూస్ దే ర్యాన్ ఎనదర్ థీమ్ ఆఫ్ గ్రేట్ అర్జెన్సీ. దిస్ వాజ్ ద పర్సనాలిటీ ఆఫ్ మెహర్ బాబా విచ్ క్వికెన్ ద వైటల్ కరెంట్ అండ్ లెంట్ టు ఇట్ ఎ సెన్స్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ వాజ్ హ్యాపెనింగ్ టుడే. మామూలుగానే ఇది ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉన్నటువంటి గడ్డ. అంతేకాకుండా మెహర్ బాబా ఇక్కడ ఉండడం వల్ల దానికి మరింత విశిష్టత చేకూరింది. ఏమిటే విశిష్టత? ఆయన ఒక నిమిషం కూడా కాలక్షేపంగా ఉండేవాడు, అన్నీ అర్జెంటే, ప్రతి క్షణము కూడా ఆయన లెక్క వేస్తూనే ఉండేవాడు ఆయన. కమ్ అండ్ లుక్ అట్మాస్ఫియర్, సారీ పేజీలు మారిపోయండి, కమ్ అండ్ లుక్ క్విక్లీ అండ్ ఫీల్ అండ్ ఓపెన్ అప్ యువర్ హార్ట్ and then think of what you have seen and left for like the flash of lightning in the heavens it may be gone in the next instant. anta rendi 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 takshanam chudanni annatugane undi akada vatavaranam anta kuda endukante maru kshanamlo motham maaripovochu malli adi undakapovochu oka merupu ala merchi velipothundi adi an eddy formed and the peaceful buzz which could not be lost. There was motion somewhere, significant motion, and the shimmering pool of sound began to ripple and move back and forth between its shores to find the source of disturbance. ee janallo ee ekkado oka moola china alajari modalayindi, adi nimmada 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 alajari perugutu itti pakkiki vachindi. adi ayyemto enduku vachindo aa alajari puttinatuvanti aa moolam daggare telustundi asalu enduku vachindi. As if drawn inevitably to its center, the vicious mass of Sahabasi began to flow back to the hall. Yevuti hadavudi ani anetappudiki nimmaraga telisipoyindi. As they stared in through the doorway, they saw the reason for their unconscious disturbance. Baba was pacing back and forth with rapid and determined stride at one end of the hall. Aa halliku oka chivarna ila atni chuttu itni chuttu chetulu enaku pettukoni baba chaala veganga tirugutu unnaru akkada. అది కారణం. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ పెర్ఫార్మెన్స్, చాలా వింతగా ఉంది. ఏమిటి బాబా ఎవరితో మాట్లాడలేదు, ఎవరివైపు చూడటం లేదు, చాలా సీరియస్గా అలా తిరుగుతూ ఉన్నారు. ఇట్ డ్రూ ది క్యూరియస్ ఆన్ లుకర్స్ లైక్ ఎ ల్యాండ్ స్టోన్ అండ్ యట్ మేడ్ దమ్ సెల్ఫ్ కాన్షియస్ విత్ ఎ ఫీలింగ్ దట్ పెర్హాప్స్ దే వర్ వాచింగ్ సమ్ ప్రైవేట్ ఫంక్షన్ టు విచ్ దే హ్యాడ్ నో రైట్. ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఎందుకు అలా తిరుగుతున్నారు వీళ్ళు లోపల అనుకుంటూ ఉన్నారు. ఆయన మనకి తెలియదు, మనం ఇందులో దూరకూడదేమో, మనకేమీ అర్థం అవుదేమో, ఆయన ఏమిటి చేస్తున్నాడు అని లోపల ఒక చిన్న శంక మన మనసుల్లో కదులుతూ ఉంది. ఎ ఫ్యూ ఆఫ్ ది బ్రేవెస్ట్ స్లిప్ అవుట్ ఆఫ్ దర్ శాండల్స్ అండ్ స్లిడ్ ఇన్ త్రూ ద డోర్ క్వైట్ అండ్ అటెంటివ్ యాజ్ ఇఫ్ వాచింగ్ ఏ సెరిమనీ ఆఫ్ డీపెస్ట్ సిగ్నిఫికెన్స్. కొంతమంది చెప్పులు బయట వదిలేసి ఎందుకలా బాబా తిరుగుతున్నాడు అని లోపలికి వెళ్ళి మనకేమో అర్థం కావట్లేదు, ఏదేదో కొంప మునిగిపోయి ఏదో జరుగుతోంది లోపలి, ఇక్కడ చాలా విశిష్టత ఉంది, ఎందుకలా బాబా ఎవరితోటి మాట్లాడకుండా సీరియస్గా ఇలా తిరుగుతున్నారని లోపలికి దూరి అది చూద్దామని దగ్గరకు కూడా వెళ్ళారు. ది అదర్స్ కంటిన్యూడ్ దెమ్సెల్వ్స్ విత్ వాచింగ్ త్రూ ద డోర్వేస్ అన్సర్టెన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది సిట్యువేషన్. మిగిలిన వాళ్ళు మనకేం తెలుస్తుందిలే, మనకెందుకులే, ఇందులో దూరకూడదు మనం అని బయటే ఉండిపోయి ఆ తలుపులోంచి చూస్తూ ఉన్నారు. అట్ లాస్ట్ బాబా ఫినిష్, కాసేపటికి బాబా స్పీడ్గా తిరగడం మానేశారు. హీ లూజ్ ఇన్ హిజ్ లైట్ వైట్ కోట్ అండ్ హ్యాండ్ ఇట్ టు ద వెయిటింగ్ పెయిర్ ఆఫ్ హ్యాండ్స్. ఆ వైట్ కోట్ ఒకటి వేసుకున్నారు, అది బటన్స్ తీసేసి పక్కన డ్యూటీలో ఉన్నవాడు ఎవరో ఉన్నాడు వాడికి ఇచ్చారు బాబా పట్టుకోవాలి. క్లాడ్ నౌ ఓన్లీ హిన్ హిజ్ లూట్ వైజ్ సాద్రా అండ్ హిజ్ ఫుల్ వైట్ ట్రౌజర్స్ his face and skin glowed with a soft pinkness having come just to the point of a light sweat. aina tellati chinna palchadi sadra aina gulabi rangu moham ela unnadante veligipothu unnadu aina ippude konjam speed ga nadicharu kada chinna chinna chamata jaada kuda kanapadutu undi moham meda. he sank down in the large armchair and relaxed. aina kurchilo pedda kurchi kurchunnadu. Some of you may be thinking that while engrossed externally in walking, Baba was engaged internally in his works on the spiritual planes.
బహుశా మీరు అందరూ అనుకుంటూ ఉంటారు, బాబా ఇంత వేగంగా ఎలా భౌతికంగా నడుస్తున్నాడు అంటే ఆంతరిక లోకాల్లో ఎక్కడో ఈయన సుదీర్ఘమైనటువంటి విశ్వకార్యం చేస్తూ ఉన్నాడు అని అవునా అన్నాడు. యాక్చువల్లీ ఐ వాజ్ మియర్లీ ఎక్సర్సైజింగ్ టు హెల్ప్ మై డైజెషన్ అండ్ ఫీల్ ఫ్రెష్. నిజానికి నేను చేసేది ఏమిటి అంటే సరిగా అరగటం లేదు, కాస్త నడిస్తే అరుగుతుందని నేను ఏదో తాపత్రయం పడుతున్నాను అంటే నేను చేసింది అన్నారు బాబా. యాజ్ ఇఫ్ బై మ్యాజిక్ ది మెసేజ్ సీమ్ టు బి ఇన్ఫ్యూజ్ ఎవ్రీవేర్ దట్ బాబా వాజ్ అగైన్ ఇన్ హిస్ సీట్. ఈలోగా బాబా సీట్లోకి వచ్చేసాడు, సీట్లోకి వచ్చేసేదని ఒక పెద్ద దావానంలాగా వార్తంతా వెళ్ళిపోయింది. ఎవడెవడు రాలేదో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. అండ్ ద డోర్స్ వర్ ఫిల్డ్ విత్ రిటర్నింగ్ థ్రాంగ్, పెద్ద సంఖ్యలో జనం గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు హాల్లో. వన్ ఫైన్ లుకింగ్ స్టూడెంట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ పూణే వెంట్ ఓవర్ టు బాబా సైడ్ అండ్ బిగాన్ ఎ లో ఎర్నెస్ట్ డిస్కషన్ విత్ హిమ్. ఒక యువకుడు పూనా యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థి, అతను లేచి నెమ్మదిగా బాబా పక్కన నిలబడి చిన్న గొంతుతో బాబాతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇట్ సీమ్డ్ దట్ వన్ ఆఫ్ ది హీ యూనివర్సిటీ ఫ్రెండ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ బాబా బట్ నాట్ వన్ ఆఫ్ దోస్ ఫార్మలీ ఇన్వైటెడ్ ఫర్ ఎ ప్రోగ్రామ్ హ్యాడ్ జస్ట్ అరైవ్డ్ ఇన్ హిస్ కార్ అండ్ హడ్ ఆస్క్డ్ ఫర్ పర్మిషన్ టు రిమైన్ ఓవర్ ద వీకెండ్. ఏమిటో ఈ విషయం అంటే, బాబా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నువ్వు అంటే చాలా ఇష్టం వాడికి, కానీ ఈ మీటింగ్కి అతను ఆహ్వానం అందలేదు అతనికి, కానీ ఇప్పుడు వచ్చాడు, ఏదో ఈ వారం ఈ శనివారాల వరకు ఉండిపోతానని అడుగుతున్నాడు, అదే నా రిక్వెస్ట్ అన్నాడు బాబా దగ్గర నెమ్మదిగా. బాబా లుక్ సీరియస్. బాబా కొంచెం గంభీరంగా చూశారు, ఇదేమిట్రా బాబు ఇప్పుడే ఆ పెండు వచ్చాడు వాడు చెప్పి వెళ్ళాడు వారింగ్ ఇచ్చి వెళ్ళాడు మనకి అని గంభీరంగా చూశారు. నో డౌట్ కాట్ ఇన్ హిజ్ ఓన్ వెబ్ అని ఎర్లియర్ వీవింగ్ అది ఆయన ఆలోచనలో పడ్డారు. ఎందుకని ముందేమన్నారు, ఇంక ఇంతటితో ఆగిపోద్ది, ఇంక ఒక్కడు కూడా పెరగడు అని చెప్పారు పెండుకి, నువ్వు ఎలాగో ఖర్చు సర్దుకో అన్నారు, ఇప్పుడప్పుడే మొదలు వీడు ఒకటి వచ్చాడు కాబట్టి బాబా తాను చెప్పిన విషయంలో తానే చిక్కుకుపోయాడు. లుకింగ్ కేర్ఫుల్లీ అరౌండ్ ఫస్ట్ టు సీ ఈ పెండు మైట్ బి ఏ విట్నెస్ టు హిజ్ ఇంక్వైరీ, బాబా చుట్టూ చూశాడు ఎక్కడైనా పెండుగాడు ఉన్నాడా వాడికని అని చూశాడు. బాబా ఫైనల్లీ రేజ్డ్ హిజ్ హ్యాండ్ ఇన్ రెసిగ్నేషన్ అండ్ నాడెడ్ ఇన్ హిజ్ ఎక్విజన్. సరే కానీ ఏదో డౌట్లే, అలాగే కానీ ఏదో డౌట్ ఉందిలే అని బాబా చెప్పేశారు. ద స్టూడెంట్ స్లిప్డ్ త్రూ ద డోర్ అండ్ ఇన్ ఏ మూమెంట్ రిటర్న్ విత్ అ టాల్ ల్యాంకీ కంపానియన్ విత్ కెమెరా అండ్ లైట్ మీటర్ హంగ్ అరౌండ్ హిజ్ నెక్. వాడు ఒక సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి మరొక యువకుని లాక్కొచ్చాడు లోపలికి, వాడు మెళ్ళో పెద్ద కెమెరా వేసుకుని వచ్చాడు. ఇదిగో బాబా మా ఫ్రెండ్ వీడు అని. ద టూ బ్లెండెడ్ ఇన్ కాన్స్పిక్యుయస్లీ అమాంగ్ దోస్ సిట్టింగ్ బ్యాక్ టు ది రియర్. ఆ ఇద్దరు వెళ్ళి వెనక ఈ సమూహంలో వెనక పక్కన కూర్చుని పోయారు. బాబా క్లియర్ హీస్ థ్రోట్ లైట్లీ, ది ఆడియన్స్ క్వైటెడ్ అండ్ ద గెస్చర్ స్టార్టెడ్. బాబా గొంతు సవరించుకున్నారు, అర్థమైపోయింది జనానికి, అమ్మో బాబా మొదలు పెడుతున్నారు మనం జాగ్రత్తగా ఉండాలని నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ బాబా సంజ్ఞలు మొదలైంది. రెస్ట్ ష్యూర్డ్ ఐ డెఫినెట్లీ నో ఫ్రమ్ మై లివింగ్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ రియాలిటీ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. నా జీవితంలో నేను పొందిన అనుభవాన్ని పురస్కరించుకొని చెప్తున్నాను బాబా అంటున్నారు. ఒక్క భగవంతుడు మాత్రమే సత్యము నిజము యథార్థము, మిగిలినంతా పెద్ద సున్న భ్రాంతి, ఏమి లేదు. ఆల్ దట్ యు సీ అండ్ హియర్ అట్ దిస్ మూమెంట్ దిస్ ఆల్ అవర్ బీయింగ్ ఇన్ ఈచ్ అదర్స్ ప్రెజెన్స్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్ విచ్ ఐ గివ్ యూ అండ్ యూ హియర్ అండ్ ఈవెన్ మై ఇన్కార్నేషన్ యాస్ ది అవతార్ ఆల్ ఏ బిగ్ డ్రీమ్. బాబా చెప్తున్నారు, నువ్వు కళ్ళతో చూసేది, నీ చెవులతో వినేది, ఈ హాలు, ఈ సమావేశము, నేను అవతారుడిగా మీరు నన్ను చూడడము, ఇవన్నీ కూడా భ్రాంతియే, ఒక పెద్ద కళ ఇదంతా. ఎవ్రీ నైట్ యూ గో టు స్లీప్ అండ్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రీమ్స్. అట్ ఎవ్రీ మార్నింగ్ యూ వేకప్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఓల్డ్ డ్రీమ్ దట్ యూ హ్యావ్ బీన్ డ్రీమింగ్ సిన్స్ యువర్ బర్త్ ఇన్ టు యువర్ ప్రజెంట్ లైఫ్ ఇన్ ఇల్యూషన్. అది ప్రతిరోజు ఏం జరుగుతుంది, రాత్రి పడుకుంటున్నావు,
రోజుకు ఒక కలగంటున్నావు. కానీ పొద్దున్న తెల్లవారి కళ్ళు తెరవగానే అదే కల, నువ్వు పుట్టినప్పటి నుంచి ఏ కలగంటున్నావు, నీ ఇల్లు, నీ పెళ్ళం, నీ పిల్లలు, ఇది మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేలుకుంటున్నావు, వీళ్ళని చూస్తూ ఉన్నావు నువ్వు. యూ విల్ సే బాబా వీఆర్ వైడ్ అవేక్, వీ యాక్చువల్లీ సీ యూ సిట్టింగ్ బిఫోర్ అస్, వీ కెన్ అండ్ డూ ఫాలో వాట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్. కానీ మీరేమంటారు, అదేంటి బాబా ఎలా నమ్ముతాం మేము మీ మాటలు, మీ ఇంత కష్టపడి వచ్చాం మేము ఇక్కడికి, నువ్వు అక్కడ కూర్చున్నావు, మాకు రోజు టిఫిన్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు, టీలు తాగుతున్నావు, నువ్వు చెబుతున్నావు, అవన్నీ అర్థం చేసుకుంటున్నావు, ఇవన్నీ రాసుకుంటున్నావు, ఇదంతా కళ అంటే ఎలాగ బాబాని మేము నమ్మడము. బట్ యూ విల్ అడ్మిట్ దాట్ యూ వుడ్ సే ద సేమ్ థింగ్ టు మీ ఇఫ్ ఇన్ ఎ డ్రీమ్ యూ ఫౌండ్ దాట్ యువర్ నియర్ మీ అండ్ హెర్డ్ మీ టెల్లింగ్ యూ దట్ ఆల్ యూ ఫెల్ట్ సా అండ్ హెర్డ్ వాజ్ ఎ డ్రీమ్. అలాగే నీ కళలో నువ్వేమనుకుంటు, ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, ఏదో బ్యాంకులో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ కళలో పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిపోయినట్టుగా వచ్చింది కళ్ళు, చాలా హడావుడిగా ఉంటుంది. అప్పుడు బాబా ఆ కళ్ళలోకి దూరేడు అనుకోండి, ఊరేనాయినా నువ్వు గుమస్తావు, నువ్వు నీ ఉద్యోగం పో, టైం అయిపోయింది కదా, ఇదంతా కళ, ఇది నిజం అనుకుంటున్నావు నువ్వు, లే సాలిక అని నేను చెప్తే నువ్వేమంటావు, వినవను కదా, ఏమంటావు, చూడు నాకు ఆ పదవి చూడు, ఇది చూడు, ఈ బిల్డింగ్ చూడు, ఇది అంతా చూడు, ఇది అబద్ధం అంటే నేను ఎందుకు నమ్ముతాను అని అప్పుడు కూడా ఇలాగే అంటా ఉన్నావు. యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ వేక్ అప్ ఫ్రమ్ ఎ డ్రీమ్, యువర్ డ్రీమ్ బౌండ్ టు ఫీల్ ఇట్ టు బి స్టార్క్ రియాలిటీ. రహస్యం ఏమిటంటే కళలో నీవు కొనసాగినంతసేపు ఆ కళ నీకు నిజమే, ఎందుకంటే ఇంకా కళలోనే ఉన్నాం కదా, అది నిజమే, అది కళ అంటే నేను ఎప్పటికీ ఒప్పుకోను. నేను ఎ డ్రీమ్ బికమ్స్ ఎ డ్రీమ్ ఓన్లీ వెన్ యూ వేకప్. అది ఎప్పుడు తెలుస్తుంది కళని, మొహం మీద చెమ్ముడు నీళ్ళు జల్లింది అనుకోండి, పెళ్ళం వచ్చి లేచి ఇది అంత ఉంటే అవద్దర్రా, నేను ప్రెసిడెంట్ గారు, అమెరికా గారు అని అప్పుడు వాడికి తెలుస్తుంది. సో కళలో కొనసాగినంతసేపు కళ నిజమే, మెలకువ వస్తే అమ్మ ఇదంతా నిజం అనుకున్నాను సుమా, ఇదంత కళ సుమా అని అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. ఓన్లీ దెన్ డు యూ టెల్ అదర్ దట్ ద లైఫ్ యూ లీవ్డ్ ఇన్ ద డ్రీమ్ వాజ్ జస్ట్ ఎ డ్రీమ్. అప్పుడు ఈ అంత పని అయిపోయింది, నువ్వు ఇప్పుడు దాకా నేను ఇన్ని ఆయాస పడిపోయాను, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనుకున్నాను, అవన్నీ తిరిగేసాను, అవ్వో ఇదంతా ఉట్టి కళను బాబు నిజం అనుకున్నాను నేను అని నలుగురికి కూడా నువ్వు చెప్తావు. అప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్, హ్యాపీయర్ అండ్ హ్యాపీ, ఇన్ రియాలిటీ ద డ్రీమ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ హీవింగ్ బిన్ అబ్సల్యూట్లీ నథింగ్. అబ్బా అలాంటి కళ వచ్చిందండి, బలే వచ్చిందండి అని ఎవడన్నంటే ఏం బలేవయ్యా కళ, కళే అదేమన్నా నిజమేంటి, ఒక చెడ్డ కళ వచ్చినా కళే, చాలా ఆనందం కళ వచ్చిన కళే, అది నిజమైతే పోను అప్పుడు మనం వరీ అవ్వచ్చు, ఉట్టి చెత్త దాని గురించి అనవసరం అండి అని అప్పుడు నువ్వు సహజంగానే చెప్పగలుగుతావు. దేర్ఫోర్ కాబట్టి ఐ రిపీట్ దట్ ఆల్దో యు ఆర్ నౌ సిట్టింగ్ బిఫోర్ మీ అండ్ హీరింగ్ మీ, యూఆర్ నాట్ అవేక్. అంచేత నేను ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే, నువ్వు కళ్ళు తెరుచుకుని నా ముందు కూర్చున్నావు, నేను చెప్పేది వింటున్నావు, అయినా మెలకువగా మాత్రం నువ్వు లేవు, ఆ నిద్రావస్థలోనే కొనసాగుతూ ఉన్నావు. యూఆర్ యాక్చువల్లీ స్లీపింగ్ అండ్ డ్రీమింగ్, గాఢ నిద్రలో ఉండి, గాఢ నిద్రలో కళ ఉండదు, నిద్రలో ఉండి నీవు కలకంటూ ఉన్నావు. ఐ సే దిస్ బికాస్ ఐఎమ్ సైమల్టేనియస్లీ అవేక్ ఇన్ ద రియల్ సెన్స్ అండ్ యట్ డ్రీమింగ్ విత్ వన్ అండ్ ఆల్ ద డ్రీమ్స్ విచ్ ఆల్ డ్రీమ్. కానీ నేను సత్యమునకు మెలకువగా ఉన్నవాడిని, ఏకకాలమందు మెలకువగా ఉండగలను, నీతో పాటు ఈ కళను కంటూ మీతో పాటే తింటూ మీలాగే టొక్కా వేసుకుని తిరుగుతున్నాను, కానీ అదే కాలంలో మేలుకొని కూడా ఉన్నాను నేను. ఆల్ యువర్ ప్లెజర్స్ అండ్ డిఫికల్టీస్, యువర్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ మిజరీ, యువర్ ప్రెజెన్స్ హియర్ అండ్ యువర్ లిజనింగ్ టు దీస్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ నథింగ్ బట్ ఎ వేకెంట్ డ్రీమ్ ఆన్ యువర్ పార్ట్ అండ్ మైండ్. అందుకని ఒక సత్యం చెప్తున్నాను వినండి అంటున్నారు బాబా, నువ్వు ఇంత కష్టపడి ప్రయాణం చేయడం, నీవు నిత్యము దైనందిన జీవితంలో పొందుతూ ఉన్న కష్టాలు సుఖాలు ఇవన్నీ శూన్యమైన కళలు, నీది కళే, నేను నీ ముందు కూర్చుని ఎంత ఊదర కొట్టడం ఇది కూడా కళే, నేను కలయి కంటున్నాను నీతో పాటు. దెర్ ఈస్ దిస్ వన్ డిఫరెంట్, ఐ ఆల్సో కాన్షియస్లీ నో
ద డ్రీమ్ టు బి డ్రీమ్. అయితే నాకు నీకు ఒక్క తేడా ఉంది, ఇదంతా కలని నాకు స్పష్టంగా తెలుసు. వెల్ యూ ఫీల్ దట్ యు ఆర్ అవే, కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను మెలకుగా ఉన్నాను, నేను కలగంటలేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను కలలో ఉన్నాను అని నాకు తెలుసు. అది మన ఇద్దరికి తేడా. When you really wake up, you will know at once that what you felt to be wakefulness was just dreaming. అప్పుడు దాకా అంత గంభీరంగా కలగన్న నువ్వు ఏదో పాము తరివేస్తూ ఉందనుకోండి, వీడు ఆయాస పడిపోయి నిద్రలో కూడా అరుస్తూ ఉంటాడు, అమ్మో 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 అని పక్కన వాళ్ళు లేపుతారు, ఏంట్రా బాబు ఏమైంది ఇంటికలా అరుస్తున్నావు అని. అంత ఆయాస పడుతూ ఉన్నవాడు ఒక్కసారి మొహం మీద నీళ్ళోసి లేవగానే అమ్మాయా ఇప్పుడు దాకా ఎంత బాధలు పడిపోయిన వాడు బలేగైపోయిందని బాబు పోయిన ఇరవై కల కళ ఇది నిజం అనుకున్నాను నేను తక్షణమే తెలుసుకొని ఎంతో ఉపశమనాన్ని పొందుతాడు అమ్మాయి కలరా బాబు ఇదంతా నిజం అనుకున్నాను నేను. దెన్ యూ విల్ రియలైజ్ దట్ యూ అండ్ ఐ ఆర్ అండ్ ఆల్వేజ్ హవ్ బీన్ వన్ ఇన్ రియాలిటీ. అప్పుడు నిజమైన మెలకువ నీకు వచ్చినప్పుడు బాబా నేను కూడా ఒక్కటే, అసలు వేరు కాదు, మేము సత్యములో ఒక్కటి అయి ఉన్నాము అనే అనుభూతి నువ్వు పొందగలవు. ఆల్ ఎల్స్ విల్ దెన్ డిసప్పియర్. అది ఇప్పుడు కళలో ఈ హడావుడి ఈ రొద ఇన్ని ఉన్నాయి, నీకు వచ్చేస్తే ఏముంది, ఏమీ లేవు. అలాగే ఈ ప్రపంచం అంతా నీకు శూన్యమైపోద్ది, ఏమి లేదు, ఇది నిజం కాదు, ఇది ఏది అసలు ఉన్నది కాదు ఇది అని అప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది. దెన్ దే నాట్ ఓన్లీ సీస్ టు ఎగ్జిస్ట్ బట్ దే ఆర్ ఫౌండ్ నెవర్ టు హెవర్ రియల్లీ ఎగ్జిస్టెడ్. అవి మాయమైపోవడం కానీ మళ్ళీ కనపడవు కూడా అవి, ఎందుకైనా వాడికి ఉనికి లేనటువంటి వస్తువులు అవన్నీ కూడా. అవి కలలో ఉన్నంతసేపు కనపడుతూ ఉంటాయి నీకు కదా, ఒక రాజు కోట అక్కడ ఉన్నట్టు నువ్వు పెద్ద రథంలో వెళ్తున్నట్టు ఇవన్నీ కలగంటావు. ఇప్పుడు చూస్తే ఆ కల ఆ భవనం ఎక్కడ కనపడదు, ఆ రథం ఎక్కడ కనపడదు, ఏవి మళ్ళీ కనపడవు. ఎందుకని అవి కలలో మాత్రమే అస్తిత్వము కలిగి ఉన్నవి, నిజంగా వాటికి అస్తిత్వం లేదు కాబట్టి అవి కనపడవు. ఫ్రమ్ బర్త్ టు డెత్ యు కీప్ ఆన్ గ్రోయింగ్. అది పుట్టిన దగ్గర నుంచి అది 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేదాకా బతికుంటాడు, చచ్చిపోతాడు తర్వాత అనుకుందాం. సో పుట్టుకు నుంచి చావు వరకు అలా పెరుగుతూ ఉంటాడు కదా, మొట్టమొదటి పుట్టినోడు ఇంతే ఉంటాడు, ఆ తర్వాత లాగ్ వేసుకుంటాడు ఇంత అవుతాడు, తర్వాత ప్యాంట్ వేసుకుంటాడు, అలాగ అలా అలా యువకుడు అవుతాడు, అలాగూ పెరుగుతూనే ఉంటాడు. ఫస్ట్ యు ఆర్ యంగ్, దెన్ యు గ్రో ఓల్డ్ అండ్ డై వితౌట్ నోయింగ్ ఆర్ కేరింగ్ ఫ్రమ్ వెన్స్ యూ కేమ్ ఆర్ వెదర్ యు గో. ఉదాహరణకు ఒక మనిషిని తీసుకుందాం, పుట్టాడు ఫలానా తారీఖు 1/1/1942, ఓకే, వాడు యువకుడు అయ్యాడు, తర్వాత ముసలాడయ్యాడు, చచ్చాడు, ఏమిటయ్యా వీడు సాధించాడు, ఒకటో తర్వాత రెండో తర్వాత మూడో తర్వాత చదువుకున్నాడు, డబ్బు సంపాదించాడు, చచ్చిపోయాడు డా అని ఒకరోజు. కానీ వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోలేదు, ఎక్కడికి వెళుతున్నాడు ఎప్పుడు అనుకోలేదు, ఇవేమీ అసలు ఖాళీ లేదు వీడికి ఆలోచించినాక, డబ్బు 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 సంపాదించాడు చచ్చాడు, ఇది వాడు వాడు గడిపిన జీవితం. ఫ్రమ్ హూ ఎమ్ ఐ టు ఐ ఎమ్ గాడ్ ఈ జస్ట్ వన్ లాంగ్ లాంగ్ డ్రీమ్ కవరింగ్ ఏజెస్ అండ్ ఏజెస్ ఇన్ టైమ్. అది నిజంగా మనం పరిశీలన చేస్తే మొట్టమొదటి భగవంతుడి నుంచి జీవాత్మ ప్రారంభమైనప్పుడు ఒక ప్రశ్న వేసుకోవడం వల్లే కదా సృష్టి వచ్చింది. ఏమిటిది, ఎవడిని నేను, నేను ఎవరినై ఉన్నాను అన్న ప్రశ్న నుంచి ఈ ప్రయాణము సుదీర్ఘంగా సాగి యుగ యుగాలుగా నడిచి 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 లక్షలాది జన్మలు చివరన నేను భగవంతుణ్ణి అని తెలుసుకుంటున్నాడు. కానీ ఇంత పొడుగ్గా కనపడిన ప్రయాణం అంతా ఒక పెద్ద కళ, ఇది నిజము కాదు, ఇది కూడా ఒక పెద్ద కళయే. బట్ దిస్ ట్రూ ఈజ్ ఫౌండ్ నెవర్ టు హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది ఎటర్నిటీ అండ్ ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అట్ ద మూమెంట్ యు రియలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. ఇది అయిపోగానే భగవంతుడు ఇలా కళ్ళు తెరిచి చూస్తాడట, ఎవరు మనమే చూసి, ఎంటర్ బాబు ఇన్ని లక్షలు ఏళ్ళు కలగన్నాను నేను, ఇది అంత ఉంటుంది, ఇది నిజం కాదు, అనవసరంగా ఇన్ని ఏళ్ళు కలకన్నాను నేను అని తెలుసుకుంటాడట భగవంతుడు. అంటే లేనిది అనే విషయం అప్పుడు స్పష్టంగా తెలిసిపోద్ది, ఇదంతా ఇప్పుడు నిజం అనుకుంటున్నదంతా ఇది కళలో ఒక భాగమే. పాట ఉన్న చూడండి, కళలోన పడి ఉందో అన్న పాట అందులో చాలా బ్రహ్మాండంగా చెప్పాడు.
ఈ కళలోని ఒక పాత్రయే, ఇదంతా కళలో కనిపించేటువంటివి, ఈ వస్తువు ఉంటే పోతూ ఉంటాయి. ఎవ్రీ ఇండివిజువల్ హియర్ అండ్ ఎల్స్వేర్ ఇస్ ద సేమ్ వన్ ఎవర్ ఇండివిజువల్ గాడ్. ఇప్పుడు సముద్రం మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఆ సముద్రంలో ఇలా కెరటం వస్తే లక్షలాది కోట్లాది బిందువులు వచ్చాయి, కానీ ఒక సెకండ్ తర్వాత చూస్తే ఆ బిందువులు ఎక్కడున్నాయి? సముద్రంలోనే ఉన్నాయి. అలాగే ఇక్కడ నా ఎదురుగా కూర్చున్న మీరు, ఇంకా ప్రపంచంలో ఉన్న కోట్ల మంది యథార్థానికి ఒక్కటే, మీరు అందరూ కూడా, ఇంతమంది లేరు. ఆ ఒకటి నుంచే మీరు వచ్చారు, మళ్ళీ ఆ ఒకటిలో కలిసిపోతారు. ఐ సే దిస్ బికాజ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ క్రియేషన్. నేను ఎందుకు చెప్తున్నానంటావా, నేను చేసింది ఇదంతా కనుక నేను చెప్తా. ఇఫ్ ఐఎమ్ నాట్ హియర్ దెన్ నాట్ ఓన్లీ విల్ యూ నాట్ బి హియర్ బట్ ద హోల్ ఆఫ్ క్రియేషన్ విత్ ఆల్ గ్రాస్ సటిల్ మెంటల్ స్పియర్స్ విల్ నాట్ బి హియర్. అది నేనే గనక ఇక్కడ లేకపోతే మీరు ఎవడు ఉండడో అసలు సృష్టి ఉండదు నేను లేకపోతే. ఇన్ షార్ట్ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ బికాజ్ ఐ ఎగ్జిస్ట్. దీన్ని సింపుల్గా మనం చెప్పుకున్నాం ఇదివరకే. ఉదయం లేచే వరకు ఏమైంది నా ప్రపంచము? నిద్రలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడు 10 గంటల 10 నిమిషాలు పడుకున్నాను అనుకుందాం, ఏమైంది నా ప్రపంచం అప్పుడు చెప్పండి? మీ ఇల్లు, మీ 2 అంతస్తుల భవనాలు, మీ భార్య, మీ అక్కడి నుంచి ఇక్కడ నడిచి రావడం, రోజు పార్క్లో మార్నింగ్ వాక్ చేయడం, మీ ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఏమైపోయినాయి? లయమైపోయినాయి. ఎందుకని? అవి కళలో తాత్కాలికంగా ఉన్నటువంటి వస్తువులు. ఆ కళ్ళలోంచి మీరు బయటకు వచ్చేసారు, నిద్రలోకి వెళ్ళిపోయారు కదా, మీకేం లేదు, మీ ప్రపంచం మీతో పాటు వెళ్ళిపోయింది నిద్రలోకి. మీ నిద్రలోకి వెళ్ళిపోయింది అది. మళ్ళీ పొద్దున్న తెల్లవారగానే ఒకటి కనపడుతున్నాయి, అంటే మీలోంచి బయటకు వస్తుంది. అంటే నువ్వే నీ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉన్నావు, పగలంతా కష్టపడి ఆ ప్రపంచాన్ని పోషించుకుంటూ ఉన్నావు, రాత్రి అయ్యేటప్పటికి నీతో పాటు లయం చేసేసుకుంటూ ఉన్నావు. నీ గురించే నువ్వు ఉన్నావు కాబట్టి నీ ప్రపంచం, నువ్వు లేకపోతే నీ ప్రపంచమే లేదు. అది ఇక్కడ బాగా చెప్తుంది. ఇన్ యువర్ కేస్ ఆల్సో ది హోల్ ఆఫ్ క్రియేషన్ ఎగ్జిస్ట్ బికాజ్ యూ ఎగ్జిస్ట్. అది బాబా విషయం వదిలేద్దాం. బాబా ఎందుకంటే సృష్టికర్త కాబట్టి. మన విషయంలో కూడా అంతే. వెన్ యూ స్లీప్ సౌండ్లీ దెన్ ఎవ్రీథింగ్ యువర్ బాడీ యువర్ మైండ్ వరల్డ్ అండ్ యూనివర్స్ వ్యానిషెస్ అండ్ ఇస్ అబ్జార్బ్డ్ ఇన్ యువర్ సౌండ్ స్లీప్ థే. అది మనం చెప్పుకున్నదే చెప్తాను. ఇదంతా నీ నిద్రలోకి లాగేసుకున్నావు, వెళ్ళిపోయింది నిద్రలోకి. మళ్ళీ పొద్దున రావగానే మళ్ళీ ఈ సరంజామ అంతా తీసి మళ్ళీ నీ ప్రపంచాన్ని తయారు చేసి అండ్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ యువర్ సౌండ్ స్లీప్ స్టేట్ ద మోస్ట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మనము భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితిలోనికి వెళతాము. అది మళ్ళీ చిన్న పుస్తకం ఉంది, సీక్రెట్ ఆఫ్ స్లీప్, అది కూడా ఒకసారి చదువుకుందామండి. అందులో బాబా చెప్తారు, ఈ మాయతో పోరాడి అలసిపోయినటువంటి నీ ఆత్మ ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితికి 24 గంటల్లో కొన్ని గంటలైనా వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ ఇంకో కొన్ని గంటలు మళ్ళీ ఈ మాయతో పోరాడగలదు. లేకపోతే దానికి ఆ శక్తి సరిపోదు. అందుకని నిద్రలోకి వెళ్ళిపోతాడు మనిషి. దెన్ యువర్ కాన్షియస్నెస్ టైడ్ ఆఫ్ ఫోకసింగ్ అన్ ది ఇల్యూజన్ ఆఫ్ డ్యువాలిటీ ఈజ్ ఎట్ రెస్ట్ విత్ ఇన్ యూ. అదే బాబా చెప్తున్నారు. సో ఈ మాయతోటి అలవాటు లేనిది, మనకు అవసరం లేని ప్రపంచం ఇది. వచ్చి నాటకం ఆడుతూ ఉన్నాం స్టేజ్ మీద. స్టేజ్ మీద ఎంతసేపు నటించగలం మనం? కాసేపే. మొత్తం జీవితం అంతా నటించలేము. అందుకని ఈ నటన చేసి 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 మనం నిజము కానటువంటి ప్రపంచంలో నిజము కాని పాత్రలతో మసలి మసలి అలసిపోద్దట ఆత్మ. అందుకని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ బలాన్ని పుంజుకుని పొద్దునకి మళ్ళీ తయారీ వస్తుంది, మళ్ళీ నాటకం ఆడడానికి తయారీ వస్తుంది. ఆఫ్టర్ బీయింగ్ రిఫ్రెష్డ్ ఇన్ ది మోస్ట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ యువర్ కాన్షియస్నెస్ ప్లంజెస్ యువర్ ఫస్ట్ ఇన్ టు ది డ్రీమ్ ఇన్ స్లీప్ అండ్ దెన్ యు వేకప్ వన్స్ అగెయిన్ విత్ ఇన్ ది డ్రీమ్ ఆఫ్ క్రియేషన్. బాబా చెప్పినట్టు చూడండి, మనం మొట్టమొదటి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. 10:10కి పడుకున్నాం అనుకోండి, 11:30కో 10:30కో గాఢ నిద్రలోకి వెళతాం. ఓ 20 నిమిషాలు మాత్రం నిమ్మదిగా చిన్న సగం నిద్రలోకి వెళతాం. ఏదో ఫోన్ మోగుతుంది, ఫోన్ మోగితే వెంటనే పడుకున్న వెంటనే ఏమైనా పడుకున్నారంటే పడుకున్నాను కదండి, నిద్రలో ఇంకా వెళ్ళిపోతుంది, కొంచెం వినపడుతుంది నాకు ఫోన్ అంట. అంటే మొట్టమొదట మగధ నిద్రలోకి వెళతాడు, తర్వాత కొంచెం కళ స్టేజ్లోకి వెళతాడు, తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు.
అలాగే గాఢ నిద్రలోంచి లేచే ముందు కూడా కొంచెం చిన్న మగతలోకి వస్తాడు, చిన్న కళలోంచి పాస్ అయి ఫుల్ మెలకు వచ్చేస్తూ ఉంటాయి. ఇది మనకు అనాదిగా ప్రతిరోజు అలవాటైనటువంటి విషయమే. దిస్ డ్రీమ్ ఆఫ్ క్రియేషన్ ఎమనేట్స్ అగైన్ అండ్ అగైన్ ఫ్రమ్ యూ అండ్ సారీ, ఇలా ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతా నీతో పాటు లయమైపోతుంది నీలో. ఉదయం లేవగానే ఇది మళ్ళీ మూటెప్పేసి మళ్ళీ సరంజామా సర్దిస్తున్నావు, పొద్దుటే రెడీ రెడీ నీ ప్రపంచాన్ని నువ్వు తయారు చేసేస్తున్నావు, సాయంత్రంగా మళ్ళీ మూట కట్టి లోపల పడేసేస్తున్నావు. ఇది అనాదిగా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ రిపిటేటివ్ స్లీపింగ్ డ్రీమింగ్ అవేకనింగ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ యువర్ ఇనిబిలిటీ టు వేకప్ ఇన్ యువర్ సౌండ్ స్లీప్ స్టే. ఎందుకు ఇలా జరుగుతోంది బాబా చెప్తున్నారు అంటే, ఈ కలగన్నం ఏమిటి, నిద్రపోవడం ఏమిటి, మెలకు రావడం ఏంటి, ఎందుకు ఇవి నీవు ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు జరుగుతుంది అంటే బాబా అంటున్నారు అది నీలో ఉన్న ఒక బలహీనత. అది ఏమిట, గాఢ నిద్రలో ఉంటూనే మెలకువ స్థితిని అనుభవించగలగాలి, అప్పుడు ఏం ఉండవచ్చు. అది చెయ్యలేక ఈ మూడు దశలు నువ్వు అలా అనాదిగా పడుతూ ఉన్నావు. గాఢ నిద్రలో ఏమవుద్ది, నిద్రలోకి వెళ్ళిపోతాం. గాఢ నిద్రలో ఉంటూనే మెలకువను సాధించగలిగితే ఈ మూడు దశలు నీకు ఉండవు. తర్వాత తర్వాత నెమ్మదిగా మనం అర్థం చేసుకుందాం, ఇప్పుడు పెట్టుకోవద్దు దీని గురించి. Therefore, alternatively, you remain asleep or keep dreaming either the dream state or dreams of creation. Anducheta, you remain asleep. Adi nidrapothu anna untavu lekapothe kalagantu anna untavu. It is only when you wake up in the true sense that you find that you alone, that is God alone, exists and that all else is nothing. Nijamuga భగవంతునిలో నువ్వు మెలుకువ సంపాదించినప్పుడు అప్పుడు అర్థమైపోద్ది, ఉన్నది భగవంతుడు ఒక్కడే, మిగిలిందంతా మాయా. ఓన్లీ ఆఫ్టర్ సైకిల్స్ అండ్ సైకిల్స్ ఆఫ్ టైమ్ కెన్ వన్ అటైన్ వన్స్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ అండ్ ఫైండ్ దట్ వన్స్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ఎటర్నల్లీ ఫ్రీ ఆఫ్ ఆల్ ఇల్యూషన్ ఆఫ్ డ్యుయాలిటీ. అంటే ఇన్ని లక్షల జన్మలు అయిన తర్వాత, యుగాలు గడిచిన తర్వాత అప్పుడు వాడు కళ్ళు నిలుపుకొని మెలకు తెచ్చుకుంటాడు, ఛీ ఇదంతా వేస్ట్, ఇదంతా అబద్ధము, ఇప్పుడు దాకా నేను ఇంత సీరియస్గా తీసుకున్నదంతా కళ మాత్రమే అని తెలుసుకుంటాడు. అంటే కష్టం లేదు, సుఖం లేదు, ఏడుపు లేదు, నవ్వడం లేదు, దరిద్రం లేదు, ఐశ్వర్యం లేదు, అందం లేదు, అందవికారం లేదు, ఇవన్నీ జంటగా ఉన్నాయి కదా ఇవన్నీ, దాన్ని ద్వంద్వము జంట పదాలు, ఇవన్నీ ఇవేవి నిజానికి లేవు అని తెలుసుకుంటాడు. The whole of creation is a play of thoughts. ఈ కనపడే సృష్టి అంతా మనసు చేసే ఆలోచనల యొక్క క్రీడ, ఒక ఆట. The outcome of the mind, ఈ మనసు అనే తొంటరి ఇది చేసినటువంటి ప్రమాదం ఇది అంతా. ఇట్ ఈజ్ యువర్ ఓన్ మైండ్ విచ్ బైండ్స్ యూ అండ్ ఇట్ ఈజ్ యువర్ ఓన్ మైండ్ దట్ ఈజ్ మీన్స్ ఆఫ్ యువర్ ఫ్రీడమ్. నీకు ఇబ్బంది పెట్టి నిన్ను కట్టిపడేసేది నీ బుర్రయే, నీకు స్వతంత్రాన్ని ఇవ్వగలిగింది కూడా నీ బుర్రే, అది అంత ప్రమాదమైనటువంటిది. యూఆర్ ఎటర్నల్లీ ఫ్రీ, నిజానికి శాశ్వతముగా నీవు స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నావు. యూఆర్ నాట్ బౌండ్ అట్ ఆల్. మనం కథ కూడా చెప్పుకున్నాం, ఎప్పుడో ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ మొదలు పెట్టినప్పుడు జ్ఞాపకం దాన్ని. ఒక సర్కస్లో ఏనుగు, సర్కస్లో ఏనుగు ఉంటుంది, పెద్ద ఏనుగు మొత్తం విసిరి పాడేస్తుంది అది. దాన్ని నిజానికి చిన్న మామూలు ఇంత వాసానికి కట్టేస్తారు, చిన్న చైనేసి అది తిట్టుకుంటూ ఉంటుంది, దొంగ ముండవాడుకులు వీళ్ళ డబ్బు కోసం నన్ను ఇలా కట్టేస్తున్నారు నాకు తిండి లేకుండా. కానీ అది ఖాళీలా విసిరితే అది ఊడిపోద్ది, అది విడిపోవచ్చే. కానీ చిన్నతనం నుంచి దాని చిన్న పిల్లప్పటి నుంచి కట్టేసి ఉంచేయడంతో అది నేను బయటికి రాలేను, నన్ను వీడు బంధించేసాడు, ఎలాగ దీని నుంచి రావడం బయటికి అని ఆలోచించి 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 అది దీని నుంచి నేను ఎలాగ బయటపడము అని ఆందోళన చెందుతూ ఉంటుంది. నిజానికి దానికి ఉన్న శక్తి ముందు మానవుడు ఏమి చేయలేడు, అది మొత్తం టెంటే పడగొట్టేయగలదు, ఇలా గట్టిగా విసిరేసి వీళ్ళందరినీ వెళ్ళిపోగలదు. కానీ అది ఏమనుకుంటుంది, చిన్నతనం నుంచి అలా కట్టిపడేయడం వలన
ఇది ఎప్పుడు ఇప్పుతాడు, అప్పుడే కదా నేను బయటికి వెళ్ళగలను అని అలాగో ఆందోళన చెందుతూ ఉంటుందట. అది బాబా చెప్తున్నారు, నీవు అనాదిగా శాశ్వతముగా బంధనాలు లేకుండా స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నావు, కానీ మాయా ప్రభావం వలన ఎలాగెళ్ళగలను నేను బయటికి, ఈ కట్లు నుంచి నేను ఎప్పుడు బయటపడగలను అని అనుకుంటూ ఉన్నావు. బట్ యు కెనాట్ రియలైజ్ యువర్ ఫ్రీడమ్ బై మియర్లీ హీరింగ్ దిస్ ఫ్రమ్ మీ బికాజ్ యువర్ మైండ్ కంట్రీస్ టు ఎంటాంగిల్ యూ ఇన్ ఇల్యూషన్ ఆఫ్ డ్యుయాలిటీ. అది ఓహో నేను ఇలా చెప్పేశాను కాబట్టి అయితే మనం స్వేచ్ఛ పొందేయచ్చు అనుకుంటే అంత సులువు కాదు ఇది. నోటి మాటతో చెవుల ద్వారా వినడం వలన ఈ స్వేచ్ఛ రాదు నీకు, నీ మనసు దాన్ని ఒప్పించాలి ముందు నువ్వు. Therefore, you only understand what I am telling you. And mere understanding cannot make you experience the truth which I tell you. Burrato, nen cheppindi ardham ayi, idi nijame anukochunu. Kani, aa okka avagahana maatramu saripodu neeku, endukani anubhavamloki raavali. Next, anubhavamloki vaste appudu neeku adi sahayapadutundi. For that truth, you must let your mind be halted and finally rooted out. మరి ఎలాగ సాధించాలి ఈ మనసు? మనం చెప్పుకున్నాం చాలాసార్లు, మొట్టమొదట జీవాత్మ భగవంతుడి నుంచి వేరుపడగానే మనసు పుట్టింది. నేను భగవంతుడను అనే గమ్యము చేరగానే ఈ మనసు రాలిపోయింది. అప్పటి వరకు అదే మనసు నిరంతరాయంగా వీడిని వేధిస్తూ ఉంది. ఆ మనసు ఎలా పనిచేస్తుంది? ఆలోచనల ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ముందు అది ఆపేయాలి నువ్వు, ఆ గడియారం స్టాప్ నొక్కాలి అంటున్నారు బాబా. దానికి స్టాప్ నొక్కాలి అంటే ఆలోచనలను ఫుల్ స్టాప్ పెట్టాలి, అక్కడ స్విచ్ ఆఫ్ చేసేయాలి, ఆ తర్వాత అది రాలిపోతుంది. సో మొట్టమొదట దాన్ని ఆపాలి ఆ మనసుని. ఫస్ట్ యువర్ మైండ్ వి హాల్టెడ్ అండ్ ఫైనల్లీ రూటెడ్ అవుట్. మొట్టమొదట ఆపాలి, తర్వాత దాన్ని తీసి బయటపడేయచ్చు. Then as soon as you see me as I really am, everything else will disappear and you will find yourself to be your own eternal and infinite self. నా నిజ స్వరూపాన్ని ఒక్కసారి నువ్వు చూడగలిగితే అప్పుడు ఏమవుతుంది? చుట్టూ ఉన్న మొత్తం మాయ అంతా మటుమాయమైపోద్ది, పారిపోద్ది, కనపడదు నీకు. అరే నేనే అసలు నువ్వు అంటే నువ్వు ఎవడో అనుకున్నా నిన్నాళ్ళు అని, నీ నిజస్వరూపం నేనే అని నీవు అనుభవపూర్వకముగా తెలుసుకోగలవు. విత్ దిస్ బాబా సిగ్నిఫైడ్ దాట్ ఇట్ వాస్ టైమ్ టు హాల్ట్ ఫర్ లైఫ్. బాబా ఇలా చెప్పారు, అయ్యా భోజనం టైం అయింది మీకు అని ఇలా సూచించారు బాబా. హీ ఇన్స్ట్రక్టెడ్ ఎవ్రీ వన్ టు రిలాక్స్ ఆఫ్టర్ ది మిడ్ డే మీల్ సో దట్ ది మైట్ బి రిఫ్రెష్డ్ ఫర్ ది ఆఫ్టర్నూన్. భోజనం చేసి కాసేపు పడుకోండి అందరూ కూడా, ఎందుకని మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడ నిద్రపోవద్దు మీరు, కాసేపు పడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఆ పాటలో అనుకున్నాం కదమ్మా, నిద్రాహారాలు నీకు భద్రతరముగా ఉంటే మెండుగా ఆరోగ్యం ఉండి పండు దండిగా మనసు ఉండు నన్ను, పండు వంటి మనసులోన నిండు తలపులు ఉండు నన్ను, అప్పుడు ఫ్రెష్గా నేను చెప్పే విషయాన్ని నువ్వు వినగలుగుతావు. భోంచేసి కాసేపు విశ్రమించు. As he left the hall, Baba passed close to a thin, middle-aged man dressed in his loose, ochre-colored robe worn by ascetics and known as a kafani. So Baba gadalon hallonchi velipothu sannaga bakapalisaga kashayi rangu vesukunnadu, sanyasulu vesukuntaradu vaadi daggara aagaru Baba. The unusual color caught his eye. Ente ee rangu veri vintaga unde akkada aagaru rangu chusi Baba. మామూలుగా మనం అలా కాషాయ బట్టలు వేసుకోం కదా జనరల్గా. అని సీమ్ టు థింక్ మొమెంటరీ టు పెనెట్రేట్ త్రూ ద రోబ్ టు ద మ్యాన్. ఒక నిమిషం వాడికి అలా చూసి ఆలోచనలో ఉన్నట్టుగా కనిపించారు. వాట్ ఈజ్ దిస్, ఏమిటయ్యో ఏమిటిది అని బాబా అడిగారు అతన్ని. అది ఒక సన్యాసి పొడవైన ఒక లాల్చీ లాంటిది వేసుకుంటాడు కదా, అది వేసు. ఏమిటిది, వై డు యు వేర్ ది కంపెనీ, ఎందుకు ఈ ఈ గౌన్ లాంటిది వేసుకున్నావు నువ్వు అని అడిగారు. I have put it on only for the occasion of the sahavas, Baba. Baba, మరి సహవాస్కి వస్తున్నాను కదా, ఈ సహవాస్కి ఎలా రావాలని ఆలోచించాను, ఇలా కాషాయ బట్టలు వస్తే బాగుంటుందని అనిపించి కేవలం ఈ సహవాస్ కోసం నేను ఇది కుట్టించుకున్నాను, అది వేసుకున్నాను అన్నాడు. బాబా స్పెక్యులేటెడ్ మూమెంట్ వెయింగ్ ది ఆన్సర్
థాట్ఫుల్లీ నిమిషం ఆలోచించారు, పాప ఏమిట్రా బాబు వీడి చెబుతున్నాడు అని ఆలోచించారు. వీ హ్యావ్ టు గివ్ ద షేప్ అండ్ కలర్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు అవర్ హార్ట్ అండ్ నాట్ మియర్లీ టు ద క్లోత్స్ వీ వేర్. అప్పుడు బాబా చెప్పారు, సాధారణంగా మనిషి ఎందుకు వేస్తాడు కాషాయ బట్టలు? నేను మారిపోయాను, ప్రపంచాన్ని సన్యసించి భగవంతుడి వైపు నా జీవితాన్ని మొగ్గి నడుస్తూ ఉన్నాను అని చెప్పడాను. బాబా అన్నారు, నీ లోపల హృదయానికి ఆ రంగు వేయాలి, కానీ నువ్వు వేసుకున్న గొడ్డలకి రంగు వేస్తే దానివల్ల ఏమి ప్రయోజనము ఉండదు అని బాబా చెప్పారు. హీ సజెస్టెడ్ జెంట్లీ అండ్ స్ట్రోడ్ ఆన్ త్రూ ద డోర్. ఇలా మృదువుగా వాడు నొచ్చుకోకుండా నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు బాబా బయట. లంచ్ హ్యాడ్ హార్డ్లీ బీన్ ఈటెన్ బిఫోర్ ఎ ఫ్యూ స్ట్రే పర్సన్స్ రిటర్న్ టు ది హాల్. ఇలా లంచ్ కొద్ది కొద్ది మంది చేశారు, ఇంకా కొంతమంది చేస్తున్నారు, ఈ లోపల పలచగా కొంతమంది జనం అప్పుడే హాల్లోకి వచ్చేసారు. అమాంగ్ దెమ్ వాజ్ ఎ యంగ్ పర్సీ హూ సాంగ్ అండ్ ప్లేడ్ ద స్మాల్ హార్మోనియం. ఒక యువకుడు పార్సీ వాడు ఉన్నాడు, అతను మంచి హార్మోనియం కూడా ప్లే చేస్తాడు. సూన్ ద స్ట్రెయిన్స్ ఆఫ్ డివోషనల్ మ్యూజిక్ ఫ్లోటెడ్ అవుట్ ఆన్ ది టెపిడ్ మిడ్ డే ఎయిర్. నలుగురు కుర్రోళ్ళు కూర్చుని పాటలు మొదలెట్టేశారు. చాలా బ్రహ్మాండంగా ఆ వాతావరణం అంతా నిండిపోయింది ఆధ్యాత్మిక సంగీతంతో. ఇంటరెస్ట్ స్లోలీ ఎ గ్లామరేటెడ్ ఇన్ ఎ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ బై వన్స్ టూస్ అండ్ త్రీస్ ద సవాస్ ఇస్ డ్రిఫ్టెడ్ ఇన్ టు ద హాల్. ఈ వాతావరణం మంచి బ్రహ్మాండంగా పాటలు ఆ బయట భోంచేసి వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఒకరు ఒకరు తొందరగా ముగించుకొని వచ్చేసి హాల్లో కూర్చున్నారు. అకేషనల్లీ ఆల్ రీజ్డ్ దేర్ వాయిసెస్ ఇన్ కామన్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. మోర్ ఆఫెన్ ద మెలడీ అండ్ వర్డ్స్ వర్ ఒరిజినల్ టు ద ప్రేయర్ ఆర్ ఈవెన్ ఎక్స్టెంపరేటరీ. మనం ఖవాలీస్ వాటిల్లో వింటాం ఇటువంటివి. అందరూ వాహ్ 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 అంటారు, అలా అందరూ ఒకసారి నిజం భగవంతుడు గొప్పవాడు అని అది అంగీకరిస్తున్నట్లుగా గట్టిగా అరుస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ పాట కొనసాగుతూ ఉంది. ఎ థిన్ గ్రేయింగ్ ఇండివిజువల్ విత్ డీప్ సెట్ ఐస్ స్లిప్డ్ ఇన్ బిట్వీన్ ద సింగర్ అండ్ ద వాల్ అండ్ పిక్డ్ అప్ టూ స్మాల్ స్కిన్ డ్రమ్స్. ఒక సన్నగా ఉన్నాడు, కొంచెం తల నెరుస్తూ ఉంది. వాడు వచ్చి మధ్యలో ఆ పాడేవాడికి ఈ హార్మోనియం వాయించేవాడికి మధ్యలో దూరి ఓ డ్రమ్ తీసుకుని వాడు కూడా కొట్టడం మొదలుపెట్టాడు. స్క్వాటింగ్ హి ప్లేస్డ్ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ క్రాస్డ్ లెగ్స్ అండ్ ది అదర్ టు హిస్ రైట్. ఆ తబల ఎలా పెట్టుకుంటారో కాలు ఒకటి ఇలా పెట్టి అటు ఇటు కొడతారు కదా, అది మొదలుపెట్టాడు. ఆఫ్టర్ ఎ మూమెంట్ ఆఫ్ ఫ్లికింగ్ ద సర్ఫేసెస్ టు క్యాచ్ దేర్ టోన్ అండ్ జెంటిల్ ట్యాపింగ్ ఆఫ్ ది వుడెన్ పెగ్స్ అండ్ సైడ్స్ విచ్ హెల్డ్ ద టెన్షన్ థ్రాంగ్ హీ టు జాయిన్ ద ట్రిబ్యూట్ టు ది మిస్టరీ ఆఫ్ క్రియేషన్. ముందు కొట్టే ముందు శృతి చూస్తారు వాళ్ళు, ఇలా ఇలా కొట్టి ఆ శృతి చూసి మళ్ళీ ఈ కాళ్ళు టైట్ చేసి అప్పుడు పూర్తిగా ఆ వాయిద్యంలోకి వెళ్ళిపోయాడు. ఆఫెన్ ద డ్రమ్మింగ్ వుడ్ గ్రో వైల్డ్ అండ్ ఇన్సిస్టెంట్ కాట్ ఇన్ ది డబల్ ఇంటెన్సిటీ ఆఫ్ ది కాంప్లెక్స్ రిథమ్ అండ్ ద ర్యాపిడ్లీ మూవింగ్ ఇమోషన్ ఆఫ్ ది ఇన్నర్ మ్యాన్ ఫ్లోయింగ్ త్రూ ద ఛానల్ ఆఫ్ హిస్ ఆర్ట్. అది ఆ తబల ఒక్కొక్కసారి చాలా వేగంగా కొట్టేస్తున్నాడు, ఒకసారి స్లో అవుతూ ఉంటుంది. ఆ పాడేవాడి యొక్క వాడి స్థాయిని అనుగుణంగా ఇది మారుతూ ఉంది. దెన్ ఇన్స్టెంట్లీ ద క్రాషింగ్ వేవ్ ఆఫ్ ఫీలింగ్ వుడ్ బి డ్యాంపెన్ అండ్ ద లిసనర్ వాజ్ కాట్ ఇన్ ది యాంటిఫోనీ ఆఫ్ సాఫ్ట్ జెంటిల్నెస్ అండ్ క్వైట్ డివోషన్. అలా కొడుతూ 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 టక్కువ ఆపేస్తారు వాళ్ళు, అప్పుడు మళ్ళీ పాడేవాడు వచనంలోకి మారిపోతూ ఉంటాడు. మనం ఖవాలీస్ గజల్స్ చూస్తూ ఉంటే ఇంపెర్సెప్టబ్లీ ద సౌండ్ ఆఫ్ బెల్స్ లైక్ దోస్ అండ్ వింటర్ స్లై బిగాన్ టు బ్లెండ్ విత్ ద వాయిస్ ఆఫ్ ది సింగర్ అండ్ ది రీడీ టోన్స్ ఆఫ్ ది హార్మోనియం అండ్ ది కాంప్లెక్స్ బీట్ ఆఫ్ ద డ్రమ్స్. ఆ పాడేవాడి గాత్రానికి సరిపడినట్లుగా ఆ డ్రమ్ మీద కొట్టేటువంటి ఈ సౌండ్ కానీ ఈ హార్మోనియం కానీ ఆ మూడు సమానంగా వెళుతూ ఉన్నాయి. ఎ వెరీ ఓల్డ్ మ్యాన్ విత్ లాంగ్ వైట్ హెయిర్ అండ్ బియర్డ్ పీరింగ్ బిహైండ్ హిస్ గ్రేట్ హెవీ లెన్స్డ్ స్పెక్టకిల్స్ ఎట్ నథింగ్ హ్యాడ్ ప్లేస్డ్ హిమ్సెల్ఫ్ టు ద రైట్ ఆఫ్ ది సిట్టింగ్ సింగర్ అండ్ వాజ్ షేకింగ్ ఎ స్మాల్ సెట్ ఆఫ్ బెల్స్ హోల్టెడ్ టు ఎ థిన్ బార్ ఆఫ్ స్టీల్. అది మన బాలు గారు పాడేటప్పుడు వస్తారు కదా, ఒక పెద్ద ఓ బద్దకి
ఇవన్నీ ఈ గంటలు కట్టి ఉంటాయి, ఇవి కొడతాం కదండి, తాళాలు, తాళాలు, ఆ కమ్మికి తాళాలు ఉంటాయి, అది పట్టుకుని ఒక ముసలైన ఆయనకి దళ సరి కళ్ళద్దాలని నిజంగా ఆయన ఏమైనా చూస్తున్నాడో లేదో నాకు ఇంత అనుమానమే, దాంట్లో దళసరు ఉన్నాయి అవి, అతను కొడుతున్నాడు ఆ కమ్మి పెట్టుకొని. ఈవెన్ బిఫోర్ ది బెల్స్ హెడ్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఎ ఫోర్త్ మ్యాన్ జాయింట్ గ్రూప్, అంటే ఒకడు ఒకడు వచ్చి ఆ భజనలో జాయిన్ అవుతూ ఉన్నారు, ఎవడెవడు ఏమి వాయిస్తున్నాడు చెప్తున్నాడు. అంటే ఈ వాతావరణం ఆ చదివే వాడికి ఇంగ్లీష్ వాడికి అర్థం అవడం కోసం అతని ప్రయత్నం ఇదంతా. బై కామన్ కన్సెంట్ హీ బిగాన్ ఎ లాంగ్ డివోషనల్ సాంగ్ ఆన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది మాస్టర్ వైల్ ఎ అబ్జార్బ్డ్ ఆడియన్స్ క్లాప్డ్. అది గురువు యొక్క విశిష్టత, ఆయన యొక్క ఔన్నత్యము, దాని మీద పాడుతూ ఉంటే అందరూ శభాష్ 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 అని తప్పట్లు కొడుతూ ఉన్నారు, అందరూ అంగీకారం తెలుపుతూ ఉన్నారు. ద పెర్ఫార్మర్ వర్ డీప్లీ ఎంగ్రాస్డ్ ఇన్ ద మూవింగ్ స్ట్రెయిన్స్ అండ్ ది ఆల్టర్నేట్లీ స్వెల్లింగ్ అండ్ డైయింగ్ హార్మోనీస్ వెన్ బాబా స్ట్రోడ్ క్వైట్లీ ఇన్ టు ద రూమ్. వాళ్ళంతా ఊగిపోతూ ఉన్నారు, పాడేవాళ్ళు, వినేవాళ్ళు కూడా అందులో అలాగ బుర్రలు ఊపుతున్నారు. అకస్మాత్తుగా నెమ్మదిగా శబ్దం చేయకుండా బాబా ఆ హాల్లోకి రావడం జరిగింది. అట్ వన్స్ ద సింగర్ లుక్డ్ అప్ బ్రేకింగ్ ద ఫ్లో ఆఫ్ హిస్ సాంగ్ ఆఫ్ ప్రైజ్. వెంటనే ఆ పాడేవాడు అలా బాబా కేసు చూసి టక్మని ఆగిపోయాడు. విత్ అ షార్ట్ గెస్చర్ బాబా ఇండికేటెడ్ దట్ హీ షుడ్ కంటిన్యూ. బాబా ఇలా అన్నారు, పాడు పాడు ఆపవద్దు అన్నారు బాబా. అండ్ ద మెలడీ బిగాన్ అగైన్ వైల్ బాబా క్లాప్డ్ హిజ్ హ్యాండ్ ఇన్ అప్రిషియేటివ్ రిథమ్. బాబా కూడా ఆ తాళానికి సరిపడా ఇలా ఇలా కొడుతున్నారు, పాడు పాడు అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. అకేషనల్లీ బాబా వుడ్ రైజ్ హిజ్ హెడ్ అండ్ షేక్ ఇట్ స్లైట్లీ. ఇలా తలెత్తేవారు బాబా ఒకసారి ఆ తాళానికి అనుగుణంగా, మళ్ళీ ఇలా ఇలా అనుగుణంగా ఊపుతూ ఉండేవారు. బ్రీదింగ్ హెవీలీ యాజ్ ఇట్ ఈట్ సో, ఒకసారి చాలా గట్టిగా శ్వాస తీసుకునేవారు బాబా. యాజ్ ఇఫ్ ఫ్రమ్ ది ఇమ్మెన్సిటీ ఆఫ్ ది ఫీలింగ్, అంటే ఆ పాటలో భావానికి తగినట్టుగా ఆయన అంత పెద్ద శ్వాస తీసుకుంటూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఇక్కడ ఈరోజు ఆపుదామని. అవతార్ మిహేర్ బాబాకి జై.